హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్కి ఈ వీడియో అనేది బాగా యూస్ అవుతుంది. తర్వాత సైన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్కి ఇంకా ఎక్కువగా అవసరం అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం ఇందులో దాదాపు మనం చూసే క్వశ్చన్స్లో ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు అడగడానికి ఉంటుంది ఛాన్స్ ఉంది ప్రతి ఎగ్జామ్లో కూడా. ఆల్రెడీ ప్రీవియస్లా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏవి, ఇందులో ఒకసారి చూసినట్లయితే మోడల్ క్వశ్చన్స్ ఇవి. శానిటేషన్ ఎగ్జామ్ కానివ్వండి, మిగతా ఇతర ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పోస్ట్ చేసేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో ఏ హార్మోన్ అయోడిన్ని కలిగి ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి నాలుగు హార్మోన్స్లో అయోడిన్ ఉండేటువంటి హార్మోన్ ఏది అంటే థైరాక్సిన్ ఆన్సర్ 3 థైరాక్సిన్. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ హార్మోన్ లోపం వల్ల అధికంగా మూత్ర విసర్జన జరిగి నాలుక తడి ఆరిపోయి అధిక దాహం కలుగుతుంది? ఏ హార్మోన్ లోపం వల్ల ఇలా జరుగుతుంది అంటే వ్యాసోప్రెసిన్. సెకండ్ వన్ ఆన్సర్ 4 వ్యాసోప్రెసిన్. నెక్స్ట్ థర్డ్ వన్, క్షీర గ్రంథులలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది? క్షీర గ్రంథులలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది? ప్రోలాక్టిన్. థర్డ్ వన్ ఆన్సర్ 2 ప్రోలాక్టిన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, గర్భధారణ సమయంలో జరాయువు ఏర్పాటు క్షీరగ్రంథుల అభివృద్ధిని నియంత్రించేది ఏది? గర్భధారణ సమయంలో జరాయువు ఏర్పాటు మరియు క్షీరగ్రంథుల అభివృద్ధిని నియంత్రించేది ఏది అంటే ఆన్సర్ 3 ప్రొజెస్ట్రాన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎండోక్రైనాలజీ శాస్త్రపిత ఎవరు? మీన్స్ ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అనిగా ఎవరు పిలుస్తారు అంటే థామస్ ఎడిసన్ని ఎండోక్రైనాలజీ శాస్త్రపిత అంటారు, లేదా శాస్త్రపితామహుడు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఎమర్జెన్సీ హార్మోన్ను స్రవించే గ్రంథి ఏది? అడ్రినల్. ఎమర్జెన్సీ హార్మోన్ను స్రవించే గ్రంథి ఏది అంటే అడ్రినల్. నెక్స్ట్ సెవెంత్ వన్, థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏమిటి? థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏంటంటే గైటర్. సెవెంత్ వన్ ఆన్సర్ 3 గైటర్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే, మానవ శరీరంలో సోడియం అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది? మానవ శరీరంలో సోడియం అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది అంటే ఆల్డోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ మానవ శరీరంలో సోడియం అయాన్లను నియంత్రిస్తుంది. నెక్స్ట్ నైన్త్ వన్, లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాల ఏర్పాటు శిక్షణలో పాల్గొనే గ్రంథి ఏది? వైట్ బ్లడ్ సెల్స్ని లింఫోసైట్స్ అంటారు. ఇక్కడ చూసినట్లయితే లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాల ఏర్పాటు శిక్షణలో పాల్గొనే గ్రంథి ఏది అంటే థైమస్ గ్లాండ్. నైన్త్ వన్ ఆన్సర్ 2 థైమస్. నెక్స్ట్ టెన్త్, మానవ శరీరంలో యాడమ్స్ యాపిల్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? మానవ శరీరంలో యాడమ్స్ యాపిల్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? థైరాయిడ్ గ్లాండ్ని యాడమ్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. హ్యూమన్ బాడీలో ఉంటుంది అది. నెక్స్ట్ లెవెన్త్ వన్, మానవ శరీరంలోని రక్తంలోని కాల్షియంను ఫాస్ఫేట్ను నియంత్రించేది ఏది? మానవ శరీరంలోని రక్తంలోని కాల్షియంను ఫాస్ఫేట్ను నియంత్రించేది ఏది అంటే పారాథార్మోన్. లెవెన్త్ వన్ ఆన్సర్ 3. నెక్స్ట్ ట్వెల్త్ వన్, రక్తపోటును నియంత్రించే హార్మోన్ ఏది? ఎడ్రినాలిన్. రక్తపోటును నియంత్రించేటువంటి హార్మోన్ ఏది అంటే ఎడ్రినాలిన్. నెక్స్ట్ థర్టీన్త్ వన్, పీయూష గ్రంథి నియంత్రణలో లేని గ్రంథి ఏంటి? ఆన్సర్ 2 పార్శ్వ అవటు గ్రంథి. థర్టీన్త్ వన్ ఆన్సర్ 2. నెక్స్ట్ ఫోర్టీన్, జీవక్రియ రేటును పెంచే హార్మోన్ ఏది?
జీవక్రియ రేటును పెంచేటువంటి హార్మోన్ ఏంటి అంటే థైరాక్సిన్, లేదా థైరాక్సిన్ అంటారు. నెక్స్ట్ 15th వన్, క్రింది వాటిలో స్ట్రెస్ హార్మోన్ ఏది? కింద ఉన్నటువంటి హార్మోన్స్లో స్ట్రెస్ హార్మోన్ ఏది అంటే కార్టిసాల్. కార్టిసాల్ని మనం స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి 15 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఇది ప్రతి ఎగ్జామ్కి కూడా మీకు యూస్ అవుతుందనే హోప్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది, తర్వాత ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పోస్ట్ చేసేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. తర్వాత ఈ ఛానల్లో ఉంటుండే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.